హలో రే, నేను వచ్చేసాను రా, త్వరగా బయటికి రా, క్లాస్కి లేట్ అవుతుంది కదా. రే ఏం డ్రెస్ రా ఇది, ఇదేసుకుని యోగా ఎలా చేస్తావు? నేనేమి యోగా చేయడానికి రావట్లేదే, ఇవాళ ఫస్ట్ డే. తను ఇంతకు ముందు నన్ను ఇంత స్టైల్గా చూడలేదు కదా, అందుకే. బాగా తెలివి మీరెవరా? సరేగాని నువ్వేంటి ఇలాగే వస్తావా? వెళ్ళి ప్యాంట్ వేసుకుంటారా, ప్యాంట్ వేసుకుంటావా? అందరూ 6:30కు వస్తారా, ఎందుకు తొందర? ఎలాగో క్లాస్కి వచ్చినప్పుడు తనను చూస్తావుగా. నువ్వు రారా, అలా స్లోగా వెళ్తూ ఉందాం. ఫస్ట్ డే అంటే ఎప్పుడు త్వరగా వెళ్ళాలి, బాధ్యత లేదురా నీకు. వెళ్ళు. పోరా. ఏంట్రా ఇంకా రాలేదు? రై, క్లాస్ స్టార్ట్ చేసే టైమే కాలేదు, అందరూ నిదానంగా వస్తారా, నీలా తొందరపడతారా? వెయిట్ చేయరా. ఒకవేళ మనం రావడానికి ముందే వెళ్ళిపోయి ఉంటుందేమో. అంతా నీ వల్లేరా, బయలుదేరి రావడానికి అంత ఆలస్యం చేసావు ఆడపిల్లలాగా. నాకు ఇది అవసరమా? సార్, క్లాస్కేగా వచ్చారు? అవును సార్. క్లాస్ స్టార్ట్ అవబోతోంది, లోపల రండి. సరే సార్. క్లాస్ అయ్యేసరికి 1 hour పడుతుంది, మీరు తర్వాత వచ్చి పికప్ చేసుకోండి. లేదు సార్, నేను క్లాస్కే వచ్చాను. ఇలాంటి డ్రెస్ వేసుకుని యోగా చేయడం కుదరదే, పొద్దున చలి ఎక్కువగా ఉంది అందుకే. ఓకే సార్, జీన్స్ వేసుకొని యోగా చేయడం కుదరదు. రిజిస్ట్రేషన్ టైంలో మీకు చెప్పుంటారే. రిజిస్టర్ చేసేటప్పుడు నేను రాలేదు సార్, వీడే వచ్చాడు. సార్ ఏంటి సార్, మీరు చెప్పుండొచ్చుగా, మీరు కరెక్ట్గా వేసుకొచ్చారు, తనకు చెప్పొచ్చు కదా. లేదు సార్, నేను చెప్పాను. ఎరా, తెలీదా నీకు? సరే పర్వాలేదు, ఈ రోజు ఓన్లీ ఇంట్రొడక్షన్ క్లాసే. రేపటి నుంచి ఇలా జీన్స్ ప్యాంటు, జీన్స్ షర్ట్ వేసుకొస్తే లోపలికి ఎలా చేయం. ప్రస్తుతానికి రండి. ఎవరా వీడు? హిట్లర్లా ఉన్నాడు. యోగా మాస్టర్ రా, పదరా. వాడిని చూస్తుంటే యోగా మాస్టర్లా లేడే. చూస్తున్నారా? రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? చేసుకున్నాం సార్. ఓకే మాస్టర్, ఇంకో 5 నిమిషాలు వస్తున్నారు. అంతా రెడీ కదా? రెడీ. ఓకే. ఇక్కడ అమ్మాయిలే లేరు రా. వస్తుందిరా, రారా. అంతా ఓకే కదా? ఏంట్రా ఇది, ఎక్కడ అమ్మాయి? ఇక్కడ ఒక్క అమ్మాయి కనిపించట్లేదు. స్వామీజీ, ఇక్కడ గర్ల్స్ అంతా ఏ టైంలో వస్తారు? ఏ లేదు, నా చెల్లెల్ని కూడా జాయిన్ చేయాలి. గర్ల్స్కి ఇదే టైం. ఇక్కడ అసలు అమ్మాయిలే లేరేంటి? ఈ రోజు మీరు వచ్చారు, రేపు గర్ల్స్ వస్తారు, మరుసటి రోజు మీరు వస్తారు. ఈరోజు మార్నింగ్ లాగా వస్తూ ఉంటారు. రేపే మీ సిస్టర్ని వచ్చి జాయిన్ అవ్వమనండి. అలాగే వెళ్ళేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకెళ్ళండి, ఆవిడకి సేమ్ ఫీజే. మాస్టర్ వచ్చారా? మాస్టర్ వచ్చారు. ఓ మిత్రులారా, యోగా అనబడేది యోగం అనే పదం నుంచి వచ్చింది. యోగం అంటే భాగ్యం అని అర్థం. దేనికి సంబంధించిన భాగ్యం? మన శరీరం, ప్రాణం, మనసు మూడు కూడా ఒకటే కలిసి పనిచేయటం. ఈ సెంటర్లో శరీరాన్ని ఆరోగ్యంగాను బలంగాను ఉంచుకోవడానికి శరీరానికి తగిన పద్ధతులు నేర్పిస్తాం. ఇప్పుడు అందరము 1 నిమిషం ధ్యానం చేద్దామా? అందరూ కళ్ళు మూసుకోండి. రే మూసుకోరా, మూసుకోరా.